దాదాపు 20 సంవత్సరాల కిందటే దివంగత రోషయ్య గారు చెప్పిన విధంగా, ఆయన చెప్పినట్లుగానే ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటుంది. ఎన్నికలప్పుడు నరుడాని ఇదేమి కోరిక అని చెప్పి ఏది బుద్ధి పుడితే అవన్నీ చెబుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు ఇవ్వలేకున్నా కష్టంగా ఉంది, ప్రజలు అర్థం చేసుకోవాలి, సమాజం మీద బాధ్యత ఉండాలి అని చెప్పి ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. భారతదేశంలో అంటే దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు అని 20 సంవత్సరాల కిందటే దివంగత రోషయ్య గారు చెప్పినటువంటి కమెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది నిజమేనని చెప్పి నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున కమెంట్లు పెడుతూ ఉన్నారు. 2014లో అదే పరిస్థితి, మేనిఫెస్టో ఇచ్చారు, వెబ్సైట్ నుంచి తీసి దాన్ని అటకెక్కించారు, ఏది అమలు చేయలేదు. 2024 అదే పరిస్థితి, సూపర్ సిక్స్ అన్నారు అమలు చేయాలి. సూపర్ సిక్స్ అని మనం చెప్పాం, వాటిని చూస్తే భయం వేస్తుంది. బాధ్యత ఉండాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు సలహాలు ఇవ్వాలి ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పి. సేమ్ అవే మాటలే అన్నారు, మళ్ళీ అవే మాటలే. 2014 నిరుద్యోగ భృతి అన్నారు, అదే మాట 24లో కూడా చెప్పారు. మిగిలిన సూపర్ సిక్స్ అని చాలని చెప్పారు. అయితే ఇక్కడ అందుతున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం ఏంటి అని అంటే, ఈసారి నిరుద్యోగ భృతి ఈ సూపర్ సిక్స్ పథకాలు మిగిలిన మరి ఎప్పుడు అమలు చేస్తారో చూడాలి, కానీ అందులో కీలకమైనటువంటి నిరుద్యోగ భృతి కూడా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఖచ్చితంగా కనుక అమలు చేయించే విధంగా అవసరమైతే రోడ్లకి నిరసన చేసి ఈ కార్యక్రమాన్ని సాధించేంతవరకు కూడా నిరుద్యోగులందు కనుక ఒక యునైటెడ్గా ఒక ఆర్గనైజేషన్ లాంటిది కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారట. ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారట. 2014 నిరుద్యోగ భృతి అన్నారు, మోసపోయాం. ఈసారి 3000 రూపాయలు మళ్ళీ నిరుద్యోగ భృతి అన్నారు, ఈసారి మళ్ళీ మోసపోకూడదు. ఏదో ఎన్నికలకు ముందు 2 నెలలు ఇచ్చి మామ అనిపించి అధికారి నా దగ్గరికి ఇచ్చే అంటే కుదరదు. 14లో మోసపోయినట్టు ఈసారి మోసపోకూడదు అంటే నిరుద్యోగులకు ఈ నిరుద్యోగ భృతి సాధించడం కోసమని చెప్పి ఒక ప్రత్యేక వేదిక అనేది ఏర్పాటు చేసి, లగ్జేయర్స్ ఇలాగా ఏర్పాటు చేసి అవసరమైతే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, అవసరమైతే ఈ రకరకాల కార్యక్రమాలు చేసినా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చైనా కూడా మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయించుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కొన్ని సంఘాలు అయితే ఆలోచిస్తూ ఉన్నాయట. మరి అది వాళ్ళు ఎంతవరకు పట్టాలు ఎక్కిస్తారు, ఎప్పటిలోపు పట్టాలు ఎక్కిస్తారు, అసలు నిరుద్యోగ భృతి మీద ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఇవన్నీ అయితే చూడాలి మరి.